Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అచ్చన్న ఈ మాటలకు అర్థం ఉందా? కింద పడిన పై చేయి మాదే అనే తీరుగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్న పార్టీని బలోపేతం చేయడం కంటే ఎప్పుడూ జగన్ ని తిట్టడం పైనే ఫోకస్ చేస్తున్నారని చెప్పొచ్చు. అచ్చెన్నకు ఇది తప్ప వేరే పని ఉన్నట్లు కనిపించడం లేదు. ఏది ఎలా జరిగినా ప్రతిరోజు జగన్పై విమర్శలు చేయాలి, అలాగే చంద్రబాబుపై పొగడతల వర్షం కురిపించాలి. అసలు గతంలో తాము గొప్పగా పాలించామని, ఇప్పుడు జగన్ వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడిపోతున్నారని చెప్పాలి. అయితే ఇలా విమర్శలు చేయడం అలా వైసీపీ వాళ్లకు అడ్డంగా దొరికిపోవడం అచ్చెన్న పనిగా మారిపోయింది. తాజాగా కూడా అచ్చెన్న గొప్పలకు పోయి తిప్పలు కొని తెచ్చుకున్నారు. రైతులను జగన్ ప్రభుత్వం నానా ఇబ్బందులు పెడుతోందని వెంటనే రైతుల ధాన్యం బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు అప్పులు పెరిగిపోతున్నాయని, ఇప్పటికే 1.69 లక్షల కోట్ల అప్పు ఉందని గతంలో టీడీపీ ప్రభుత్వం చేసినట్లుగానే ఇప్పుడు జగన్ రుణమాఫీ చేయాలని అడిగారు. ఇక ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ధాన్యం బకాయిలు విడుదల చేయాలని కోరడం, రైతులపై రుణభారాన్ని తగ్గించామనడంలో ఎలాంటి తప్పులేదు. కానీ గత ప్రభుత్వం మాదిరిగా ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీ చేయాలని చెప్పి అచ్చెన్న బుక్కయ్యారు. గతంలో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రుణమాఫీనే. ఆ హామీతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ హామీ అమలు చేయడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. విడతల వారీగా రుణమాఫీ చేస్తానని చెప్పి చేతులెత్తేశారు. రైతులకు గట్టిగా దెబ్బేశారు. ఇప్పుడు చంద్రబాబు రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతోనే రైతులంతా రుణాలు కట్టే విషయంలో వెనక్కి తగ్గారు. కానీ చంద్రబాబు చేతులెత్తేయడంతో వడ్డీలు పెరిగిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక రుణమాఫీని పక్కన పెట్టేసి రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవడంలో విఫలమైందని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ దెబ్బ రైతులను ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉందని చెప్పొచ్చు.